అండ్ రాజరెడ్డి గారు సో ఏంటి పరిస్థితి చాలా వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాయి తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా తగ్గించాయి ఇవన్నీ కూడా తగ్గించాయి కానీ ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే సో పాదయాత్రలో కూడా చాలా వరకు కూడా హామీలు ఇచ్చారు పెట్రోల్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తామని చెప్పేసి సో అదనంగా రోడ్డుకి సంబంధించి కూడా వసూలు చేస్తున్నారు రోడ్లు బాగు చేయడానికి కూడా సో ఏంటి ఇంత వసూలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు వ్యాట్ కూడా పెరిగింది సో ఎందుకు తగ్గించట్లేదు ఇప్పుడు కేంద్రం తగ్గించింది కాబట్టి సో తగ్గిస్తే తప్పేంటి ముందుగా కార్తీక్ గారు మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏది అడిగా మాకు సంబంధం లేదు కేంద్రం పెంచింది కేంద్రం తీసుకునింది అని చెప్తారే కానీ ఇదే కేంద్రం ఈరోజు పెట్రోల్ పైన 5 రూపాయలు డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించినప్పుడు ఈ యొక్క పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించింది అంటే పెట్రోల్ పైన 15 రూపాయలు ఒక లీటర్కి తగ్గించింది కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి తమిళనాడు ప్రభుత్వం కానివ్వండి ఉండే అన్ని ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల పైన ముందే తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ తగ్గించిన దాంట్లో జనం కొద్దిగా ఊరట పడ్డారు ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ యొక్క ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మూర్ఖంగా వెళ్తూ మేము తగ్గిము మీరు ఎలాగైనా ఇబ్బందులు పడండి మీ బాధలు పడండి కరోనా నుంచి ఇప్పుడే కోలుకుంటున్న వారికి కేంద్రం నుంచి ఈ యొక్క ఈ పెట్రోలు డీజిల్ రేటు తగ్గించి కొద్దిగా ప్రజలకు ఉపశమనం వస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంత చూపు మాకు డబ్బు కావాలి తప్ప ప్రజలపైన ఏమాత్రం ప్రేమ అనేది లేకుండా 24 గంటలు ఆవిడి పెడతాం ఈ పథకాలు పెడతాం ఆ పథకాలు పెడతాం ప్రజలు కోరుకునేది ఒకటేనండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం మీరు పథకాలు పెట్టి ప్రజల్ని ఏ పనులు పాటికి పోనీయకుండా ఇది చేస్తున్నారో తప్ప నుంచి నిత్యావసర సరుకులు కానివ్వండి పెట్రోల్ డీజిల్ రేట్ల ధరలు కానివ్వండి ఇవి ప్రజలకి ఉపయోగపడేటివి వీటిని తగ్గించి మీరు ప్రజలకి మేలు చేయాల్సింది పోయి భారతదేశం అన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ ఉంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కరుడు కట్టిన ఒక ఏమంటారండి ఒక ఉగ్రంలా ఉగ్రవాదిలా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉన్నటువంటి మంత్రులు మేము తగ్గిము మీరు ఎలాగైనా పోండి మేము తగ్గిము అని ఇంత మూర్ఖంగా మాట్లాడుతూ ప్రజల్ని భయపెడుతూ ప్రతి ఒక్క దీంట్లో డబ్బు 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 డబ్బే ఇంతవరకు ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ ఓపెన్ చేశారా అండి ప్రజలకు పనికొచ్చేది ఒక రోడ్లు వేశారా అండి ఏమీ వేయలేదు కేవలం పేపర్కి తాడేపల్లి గూడెంకి విజయవాడకి తప్ప నుంచి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ యొక్క మంత్రులు అందరూ కూడా సరే ఏ ఒక్క మంచి కార్యం చేయలేదు ఇప్పటికైనా సరే వెంటనే మీరు స్పందించి ఈ యొక్క పెట్రోల్ రేటు చుట్టుపక్కల రాష్ట్రాలు చూసి మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి ఇచ్చేయకుండా మీరు ఎంతసేపు విమర్శలు చేస్తున్నారో తప్ప లేదంటే కక్ష సాధింపు దీనికి మించి ఒక ఏం చేయరు ఏమన్నా మాడితే కేసులు ఏ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఎవరికి లేదా మాట్లాడే హక్కు ఎవరికి లేదా ఏం మాట్లాడాడా కేసులు ఇది మూర్ఖంగా మేము ఇవ్వం మేము చెయ్యం ఇదేనా మీరు ఇచ్చే సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీకు ఓట్లేసి 151 సీట్లు ఇస్తే ప్రజలకు మీరు చెప్పే సమాధానం ఇదేనా కా బాధ్యత లేదా మీకు ఏమన్నా మాట్లాడితే లేదు చేయము మంత్రులు ఏకంగా ఇంకా అందరు మంత్రులు వస్తారు క్యూ కట్టుకొని ఏం మాట్లాడాలన్నా కేంద్రంతో మాట్లాడాలి కేంద్రంతో మాట్లాడాలి అదే కేంద్రం ఇప్పుడు తగ్గించింది కదా పెట్రోల్ పైన తగ్గించింది డీజిల్ పైన తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం తగ్గిస్తారు చెప్పండి మీ వల్ల కాదు అని తేల్చి చెప్పినారు ఎందుకు కాదు ఏమన్నా మాట్లాడితే కరోనా కష్టకాలంలో నుంచి రాష్ట్రం ఇప్పుడే ఇదవుతుందంట భారతదేశం ప్రపంచ దేశం మొత్తం కరోనా వచ్చింది ప్రతి రాష్ట్రం బాధల్లోనే ఉంది మన రాష్ట్రమే కాదు మీరు దీన్ని ఇచ్చేయడానికి కూడా మేము చేయలేము అమ్మఒడి వేస్తానన్నారు అమ్మఒడి వేయలేదు వాహనమిత్ర వేస్తానన్నారు అది ఈ సంవత్సరం వేయలేదు మీకు ఇంకా మీ ఎంపీలు కేంద్రం చుట్టూరు తిరిగి అప్పుల కోసం తిరిగేదానికంటే మీరు కూర్చోని ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా రైట్ రైట్ రైట్
వస్తా మళ్ళీ మీద కార్తిక్ గారు. అంతే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే మీరు ఎంపీలు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఢిల్లీకి వెళ్ళి అప్పులు అడిగేటప్పుడు మీరు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇక్కడ బహిరంగ సభలో చెప్పారు, పాదయాత్రలో చెప్పినారు. నేను ప్రత్యేక హోదా కేంద్రం మెడల వంచి తెస్తాను అన్నారు. మెడల్ వంచానే ఉన్నాడు ఆయన. ఈ యొక్క కేసులకు భయపడి కేంద్రానికి మీరు ఇదవుతూ ప్రత్యేక హోదా మాట ఎత్తకుండా ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించమంటే మేము తగ్గించలేమని చెప్తారా? ఇదే ఇది మీకు ప్రత్యేక హోదా పైన ఏమైంది? రైట్, కరెక్ట్. ప్రత్యేక హోదా పైన మీకు ఎందుకు ఇంతటిగా మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎస్ ఎస్ రాజారెడ్డి గారు మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.